మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో చాకిలి ఐలమ్మ 127వ జయంతి విజయవేడుకలను రజిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వారు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రజిక సంఘం సభ్యులు మాట్లాడుతూ భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీరనారి చాకిలి ఐలమ్మని కొనియాడారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది శ్వేత, సుమతి, ఫైజల్, రజిక సంఘం గ్రామ అధ్యక్షుడు లింగం, దుబ్బరాజయ్య, ఆబ్కారి తిరుమలయ్య, శివకుమార్, రామరాజు, రామచంద్రం, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. రజిక సంఘం ఆధ్వర్యంలో 137వ జయంతిని జరుపుకున్నాము. రజకులం ఘనంగా జరుపుకున్నాము ఈరోజు. నిజాంపేట మండలంలోని మా రజక సోదరులందరూ 130 ఐలమ్మ గారి 137 జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. కావున సీఎం గారికి ఏమని తెలియజెప్తున్నామంటే, ట్యాంక్ బండ్ పైన మా ఐలమ్మ గారి విగ్రహం ప్రతిష్టాపన చేయాలని సీఎంకు రిక్వెస్ట్గా కోరుకుంటున్నాము.